अंदर की शरणार्थुलु ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామిని చూద్దామని స్వామి దర్శనం చేసుకుందామని కోదాడ దగ్గర ఇది కోదాడ మండలము ఎర్రవరం గ్రామము సూర్యపేట జిల్లా ఇడికి వచ్చిన ఇడ మంచిగా స్వామి దర్శనం చేసుకునుడే కాదు వాకులు గిట్ల చెప్తారంట నాకు అతే ఏందో అర్చుకొని పోదామని వచ్చిన నడవండి మీకు ఇట్లా స్వామిని చూపిస్తా मूलमलपड़ दिग्न बस आड़के लड़कोवाले भयमे दूर ऊर्जक नड़चकोदा ना मस्त बस उगो ముడుపులు కట్టాలంటే ఎర్ర బట్టల పచ్చ బట్టల ముడుపులు కడతారు కొంతమందేమో పెన్లీలు కావాలనుకున్నోళ్ళు మంచిగా బతుకున్నంత కాలం ముత్తైదు ఉండాలనుకున్నోళ్ళు ఇట్లా గాజులతోటి ముడుపులు కట్టుకొని మొక్కుకుంటారు ఈడ ఎర్రవరం ఉగ్ర నరసింహ స్వామి దగ్గర చాలా మంది రకరకాల ముడుపులు కట్టిండ్రు ఉయ్యాలలు కట్టిండ్రు పచ్చ బట్టల ముడుపులు కట్టిండ్రు ఎర్ర బట్టల ముడుపులు కట్టిండ్రు ఇట్లా పైసలు పెట్టి ఇట్లా ముడుపులు కట్టిండ్రు గాజులు కట్టిండ్రు చీరలు కట్టిండ్రు అంటే చీర పెడతాము అంటే కోరుకున్న కోరిక నెరవేర్తే ఇట్లా చీర పెడతామని ఇట్లా మొక్కుకుంటారు కొంతమంది అన్నదమ్ముల గురించి మొక్కుకున్నట్టున్నారు రాఖీలు ఇట్లా కట్టిండ్రు పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు ఏం మొక్కుకుంటున్నారు అనేది చాలా మంది చెప్పరు ఎందుకంటే కోరుకున్న కోరిక నెరవేరదు ఎవరకన్నా చెప్తే అని ఒక నమ్మకం ఉంటుంది అట్లా చెప్పరు చాలా మంది వాళ్ళు ఏదో మనసులో అనుకుంటారు ముడుపు కట్టుకుంటారు కొంతమంది ఏమో చెప్తారు ఏం కాదు దేవుడికే చెప్పినాక ఇంకా వీళ్ళకి చెప్తే ఏంది అన్న నమ్మకంతో కొంతమంది చెప్తారు ఇడ మస్తు మంది ముడుపులు కడుతున్నారు చాలా పబ్లిక్ ఉన్నారు విపరీతమైన రేష్ ఉన్నది ఇడ కొంతమంది మొక్కుకుంటున్నారు దేవుని కాడికి వచ్చిన తర్వాత కొంతమందికి దేవుడు వస్తారు అంటారు కదా ఆగో ఆమె మంచిగా స్నానం చేసి కొబ్బరికాయ పట్టుకొని వచ్చింది దేవుడు వస్తున్నట్టున్నాడు మనసులో మొక్కుకుంటున్నది
ఇక్కడే చాలా మందికి దేవుడు వస్తున్నాడు. కొంతమందేమో మొక్కుకొనికి లైన్ నిలబడి పోతున్నారు, కొంతమంది ముడుపులు గాడుతున్నారు, ఇంకా కొంతమంది దేవుడు వచ్చాగో మొక్కుకుంటున్నారు. ఇక ఇంకొక ఆమె ఈడ గట్టిగా మొక్కుకుంటుంది స్వామి దగ్గర నిలబడి. ఈ జాగ మంచిది, ఈ జాగకు స్వామి వచ్చిండు అంటేనే చాలా పవిత్రమైన జాగ కాబట్టి ఈడ కోరుకుంటే జరుగుతుంది అనుకున్నదేమో. ఈ సీకులను పట్టుకొని మొక్కుకుంటున్నది. నా పేరు ఉదయగిరి లక్ష్మీనారాయణ. ఉదయగిరి లక్ష్మీనారాయణ. చుట్టుపక్కల వాళ్ళు, చుట్టుపక్కల ఊర్లు. భజన స్టార్ట్ చేసిందే మేము ఇక్కడ గత సంవత్సరం. అందరి కోరికలు నెరవేరుతున్నాయి కనుకనే భక్తులు రద్దీ పెరుగుతుంది. తక్కువైందంటే పొలాల పనులు, వర్షాలు వచ్చినాయి, పొలాల పనులు స్టార్ట్ అయినాయి. అవును, తక్కువ అంటే చుట్టుపక్కల రావట్లేదు కానీ బయట నుంచి వస్తున్నారు. నేను పాట పెట్టాము వీడియో వాట్సాప్లో, లక్ష్మీనారాయణ భజన సాంగ్స్ అంటే వస్తుంది. ఆ సాంగ్స్ చూసి ఎక్కడెక్కడోళ్ళు గద్వాలు, ఏలూరు, తిరుపతి ఎక్కడెక్కడోళ్ళు కూడా అడ్రస్ అడుగుతున్నారు, రావాలి స్వామి ఎక్కడ ఏంది అని అడుగుతున్నారు. అంటే బాగా భజన ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేస్తాం, 12 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ నైట్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, 10 గంటల వరకు ఉంటుంది. అవును, భోజనం ప్రతి ప్రతి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిన స్వాములకి, మాకు అందరికి, ప్రతి ఒక్కరికి, మీకు కూడా ఇక్కడ భోజనం ఉంటుంది. పిల్లం పిల్లలకి దేవుడే. దేవుడు నాకు, నేను అంటే ఫస్ట్ నుంచి కూడా మాలలు వేసుకుంటూ భజన చేస్తూ ఉన్నాము. ఆ దేవుడు అనేవాడు కరుణించి నన్ను ఇక్కడ ఈ దేవస్థానంలో గాయకుడిగా నియమించిండు. అందరు గాయకులే. నా పేరు లక్ష్మీనారాయణ ఉదయగిరి. రామయ్య, తొడేటి రామయ్య గారు, నల్లబండగూడెం. మాది ఇక్కడ నల్లబండగూడెం, ఇక్కడ కిలోమీటరే ఉంటుంది. మేము సేవ చేస్తాం, భజన చేస్తాం, ప్రతి శుక్రవారం భజన కొత్తమ్మ ఈ దేవుడి కాడికి. అందరిని బాగు చేయాలి, మమ్మల్ని బాగు చేయాలి, మొక్కున్నాం దేవుడు. అందరు బాగుండాలి. ఇప్పటిదాకా హార్మోన్ మీద పాడాను, స్వాములు కొద్దిగా ఉత్సాహంగా అడిగేద్దాం అంటే డప్పు కొడుతున్నా. హార్మోనిస్ట్.
పరిషత్ నాటకాలు కూడా ఆడతాం. శ్రీలక్ష్మీ నరసింహ 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 నీవు ఎంతో వింతగా వెలసినవయ్యా ప్రభో నరసింహ. శ్రీలక్ష్మీ నరసింహ 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 కాకులు దూరని కారడవులలో చీమలు దూరని చిట్టడవులలో అందు యుంగని సందేహమనక అన్నిట్లో నీ ఉన్నావయ్యా. లక్ష్మీ నరసింహ 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 ఎంతో వింతగా ప్రభు నరసింహ. కృష్ణ వేణిలో స్నానము చేసి పూలు పండు పూజకు తెస్తే అంతులేని ఆ కోతులు వచ్చి అన్ని ఎక్కడ ఎత్తుకపాయే. శ్రీలక్ష్మీ నరసింహ 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 నీవు ఎంతో వింతగా వెలసినవయ్యా ప్రభో నరసింహ. శ్రీలక్ష్మీ నరసింహ నరసింహ ఎంత వేడిన పంతము మానవు కలలోనైనా కలతలు తీర్చవు. ఎంత వేడిన పంతము మానవు కలలోనైనా కలతలు తీర్చవు. చీకటి బ్రతుకులు వెలుతురు లేదా చిగురులు వేసే ఆశే లేదా. శ్రీలక్ష్మీ నరసింహ 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 నీవు ఎంతో వింతగా వెలసినవయ్యా ప్రభో నరసింహ. శ్రీలక్ష్మీ నరసింహ నరసింహ జయ 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 నరసింహ హరి 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 నరసింహ జయ 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 నరసింహ హరి 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 నరసింహ జయ నరసింహ జయ నరసింహ హరి నరసింహ హరి నరసింహ జయ జయ లక్ష్మీ మంచిగా ఆ స్వామివారి పాటల్ని నిమ్మలంగా ముద్దుగా వాడుతున్నారు తమ్మి. మంచిగా వాడినావు తమ్మి, మా ఊళ్ళో వాడినట్టే అనిపించింది నువ్వు వాడుతుంటే. సంతోషం. మరి ఏమైనా మొక్కుకున్నావా స్వామి? నువ్వు ఇట్లా రామయ్యాన్ని మొక్కుకున్నా? మొక్కుకున్నావు? ఏం మొక్కుకున్నావు తమ్మి? నేను మొక్కుకున్నా మొక్కపోయిన దేవుడు నాకు ఆశ్చర్యం ఇస్తూనే ఉండు, నా మనసులో ఉంటుంది అని చెప్పి అనికి చేతనం ఉండు. కొంతమంది చెప్పరన్నాం కదా, ఇంకొంటి గాటికులు ఎవరు చెప్పరు. ఏం మొక్కుకున్నారు ఏం కథ అంటే? అది జరుగుతున్నాను అండి, నేను అనుకునే అన్ని జరుగుతున్నాను. మా గ్రూప్ అంటే ఇక్కడ ఫస్ట్ భజన స్టార్ట్ చేసేటప్పుడు అందరు వచ్చారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ట్రూప్ లాగా తయారాను. ఇక పాడుతూ ఉంటాం, అందరం సంతోషంగా చేస్తుంటాం. అవతల బాందుకు వచ్చి పబ్లిక్ తోటి మాట్లాడదాం. ఎట్లా వచ్చిండ్రు, యా ఏ ఊర్లలోకి ఏంచి వచ్చిండ్రు, పోయేమని ఫోన్ సాలకుండా ఇక్కడ రా. బాగున్నావా? బాగున్నావా? ఏం పేరు నీ పేరు? భవ్యశ్రీ. భవ్యశ్రీ ఏం చదువుతున్నావు? ఇంటర్. ఇప్పుడు ఏమిటి మొక్కనికి వచ్చినావు చెల్లె? మరా మంచిగా జాబ్ రావాలి, మంచిగా చదువుకున్నాను. ఇంటర్కే చదువుకున్నావు కదా అమ్మా? చదువు అయిపోయినాక. చదువు అయినప్ప మంచిగా ఉద్యోగం రావాలి. నా మార్కులు పోతే పాస్ అయిందండి. కూరలు
వెనకటికి ఏందంటే అంత అయిపోయినాక చూసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు మొత్తం ఇక మెట్లు ఎక్కేటప్పుడే మీదేమున్నదో బంగారం అనుకుందాం అనుకుంటున్నారు కదా. మంచిగా మొక్కుకున్నావు అమర దేవుడికి? ఇప్పుడే వచ్చినాం. ఏ ఊరికి ఎంత వచ్చినావు? నందిగాం. అదెక్కడ? విజయవాడ దగ్గర. విజయవాడ దగ్గర నందిగామకి ఎంత వచ్చిందో అంట. బాగురు అన్న ఎక్కడికి ఎంత వచ్చినవే? విజయవాడ. మీకు ఇక్కడ దగ్గర అన్న? దూరమే దూరమే. దూరమే? ఏం పని చేస్తావే? నేను పెస్ట్ కంట్రోల్ చెదల నివారణ కంపెనీ. అబ్బాయికి పెళ్లి కావాలని మొక్కున్నాం. చూస్తున్నాం ఏది కుదరట్లేదు, అందుకని చెప్పని మంచి సంబంధం కుదరాలని వచ్చాం. ఇప్పుడు ఒకసారి ఇదే రావటం ఫస్ట్. మళ్ళీ వస్తాం, మళ్ళీ మా అనుకున్నది అయ్యే వరకు వస్తూనే ఉంటాం. మా కొడుకు జాబ్ వచ్చింది, పోయినసారి మొక్కున్నాం, పోయిన వారం కాక పోయిన వారం మొక్కున్నాము, జాబ్ వచ్చింది, మళ్ళీ వచ్చినాం. ఈరోజు హైదరాబాద్. ఇంజనీరింగ్ వచ్చింది. ఇంజనీరింగ్ లో సీట్ వచ్చిందా? కొలు వచ్చిందా? కొలు వచ్చింది. సాఫ్ట్వేర్ మంగళ పేరు. ఉప్పల్ చిల్కనగర్. ఉప్పల్ చిల్కనగర్. ఉప్పల్ చిల్కనగర్కి ఎవరు ఏం కోరుకుంటుంది అవుతుందని నమ్మకం తోటి కొంతమంది విజయవాడ నుండి వచ్చిండ్రు, కొంతమంది హైదరాబాద్కి ఎంచి వచ్చిండ్రు, కొంతమంది బయట ఎక్కడెక్కడ అంటే అక్కడక్కడ నుండి వస్తూనే ఉన్నారు. ఇంకా పబ్లిక్ వస్తున్నారు. కొంతమంది ఇక్కడ పైన నిలబడి స్వామి కాడ ఇంతసేపు భజన చేసుకుందామని భజన చేసుకుంటున్నారు. పెద్ద మనుషులకి ఇట్లా వచ్చిండ్రు. బాగులు అక్క మాది రామచంద్రాపురం అమ్మ. అంటే అక్కడ ఆంధ్ర దిక్కు ఉంటుంది, అక్కడ రామచంద్రపురం అంటే మా బిఎస్ఎల్ కాడ రామచంద్రపురం. నడిగూడ మండలం. నడిగూడ మండలం. ఎంతమంది వచ్చిండ్రు అక్క? మేము ఐదుగురం వచ్చినాం. దేవుడు భగవంతుడిని ఇచ్చింది. ఎవరు మొక్కు అద్దమ్మా, ఎవరు ఆప్త వాళ్ళదే అంతే. ఇప్పుడే రావటం. చెల్లెల్లో చూపెడుతున్నారు అమ్మ, చూసి వచ్చినాం. టీవీలలో చూపించిండ్రు కదా, అట్లా చూసుకుంటూ వస్తున్నా అని చెప్పింది. ఇగో మస్తు పబ్లిక్ అంటే పబ్లిక్ గుట్ట మీద మనం గుళ్ళె కూదాం పండిగ. నరసింహస్వామి గుడికాడికి వచ్చినాము. స్వామివారు ఆదిశేషుని కింద మూడు రూపాలకి కనబడుతుంటే ఎదురుగా కనబడుతున్న చిన్న నామాలు లక్ష్మీ నరసింహస్వామి. ఇటు దిక్కు మనకి ఇంతకు ముందు మీసాలతోటి కనబడ్డ స్వామి వచ్చేసి ఉగ్ర నరసింహస్వామి. ఇటు దిక్కు మధ్యలో నామాలు లక్ష్మీ నరసింహస్వామి. ఇటు దిక్కు చిన్నగా కనబడుతున్నటువంటి వెన్న గంధం ముద్ద కనబడుతుంది కదా, ఆ ముద్దలో ఉన్నటువంటి స్వామి బాల నరసింహస్వామి. ఈ స్వామిని ఇక్కడ పూజలు చేస్తున్నారు. రకరకాల పుష్పాలతోటి రకరకాల ఆకులతోటి కూడా పత్రులతోటి పూజ చేస్తున్నారు. స్వామికి విష్ణుమూర్తికి
ఎక్కువ ఇష్టమైనది తులసి కాబట్టి తులసి తోటి పూజ చేస్తున్నారు ఎర్రవరం లక్ష్మీ నరసింహ స్వామి ఉగ్ర బాల నరసింహ స్వామిని మొక్కుకున్న వాళ్ళకి అందరికి ఏది కోరుకుంటే అది అవుతుంది అంటున్నారు కదా ఇగో ఈ తమ్మునికి పెళ్ళైంది పెళ్లి చేసుకొని ముద్దుగా భార్యని తీసుకొని వచ్చింది ఏం పేరు తమ్మి ప్రసాద్ ప్రసాద్ ఇన్ని రోజులు పెళ్లి అని ప్రసాద్ ఇప్పుడు పెళ్ళైన ప్రసాద్ ఏం పని చేస్తావు తమ్మి సిమెంట్ కంపెనీ పని చేస్తావు ఎల్లి ఎప్పుడు అయింది నిన్న మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం 11 గంటలకు ఎల్లి ఎప్పుడు ఆల్సం లేదు పిల్లని పట్టుకొని వచ్చినావు మరి ఇడికి మొక్కుకున్నా మా ముందు పెళ్లి కాక ముందు ఇట్లా కాదు మట్టి పెళ్లి పోయి వచ్చినాం రాత్రి ఆడ మొక్కున్నా మట్టి పెళ్లి పోయి మరి ఇటు వచ్చినాం ఇటు వచ్చి ఈడ కూడా స్వామిని మొక్కుకొని పోదామని వచ్చింది నీ పేరేందమ్మా అఖిల అఖిల కొలువు చేస్తున్నావా చదువుకుంటున్నావా కొలువు అయిపోయింది చదువు అయిపోయింది 10th వరకు చదవటం అయిపోయింది ఇంకేం చేయలేదు हुजूर నగర్ కేంచి వచ్చిరు హుజూర్నగర్ నుంచి చిన్న పోయేస్తా నేను ఇక పబ్లిక్ తోటి మాట్లాడతా హుజూర్నగర్ నుంచి చిన్న పబ్లిక్ వస్తలేరు చిన్న బస్సులు లేవు కోదాడ కేంచి బాగనే బస్సులు ఉన్నాయి హుజూర్నగర్ కేంచి బాగనే బస్సులు ఉన్నాయి ఏం పేరు తమ్మి మంచిగా యాకూబ్ వచ్చినా యాకూబా ఇడ దన పెట్టుకొని వచ్చినావా లేదు నాది ఊరే ఈ ఊరేలే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇట్లా మొక్కుతావా ఇడ నువ్వు ఇట్లా మొక్కుతావా ఇడ కాలగా తప్పదుగా దేవుడన్నాక దేవుడన్నాక మొక్కాల్సి ఎట్లా అనిపిస్తుంది తమ్మి ఇడ పని చేస్తావు అనిపిస్తుంది మా ఊరు సేవ చేస్తున్నారా లేకపోతే మన కొలువు ఉందని సేవని ఎట్లా అనిపిస్తుంది మరి మంచిగా అనిపిస్తుంది సంతోషంగా ఉంది చానా ఇంత మంది పబ్లిక్ ఎప్పుడు రాలేదు మా ఊరు అంటే అన్న మూల వరకు ఉంది ఊరు నాకు చానా సంతోషంగా ఉంది యాకూబుకి చాలా సంతోషంగా ఉన్నదట నీ పేరు ఏంటి తమ్మి మాటికి నామల్కి మళ్ళీ పెట్టుకొని జోరుగారిగా తయారైంది స్వామి మహేష్ స్వామి మహేష్ ఎక్కడికి వచ్చినావు నేను రావణపేట జిడనే మన భువనగిరికి చడ్డంబడి పోతే రామణపేట ఏం కొలువు చేస్తావు తమ్మి మరి ఇరిగేషన్ చేస్తావు ఇరిగేషన్ చేస్తావు ఏ మొక్క కొనుక వచ్చినావు తమ్మి జాబు గురించి పండ్లు మంచి కావాలని మొక్క కొనుక వచ్చినా పండ్లు మంచిగా కావాలి వీడియో అన్నం ముందు చేసినావా फस्ट टाइम अदी मल्कना ఇది మళ్ళా సార్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంకొక మూడు సార్లు ఆ కోరిక నెరవేరుడు ఆలస్యం లేదు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక కోరిక కోరింది చెయ్యలే అసలు మనుషులు ఉంటారు చూసినరా అనుల్లా ఒకటి ఓడి చూడ ఆలస్యం లేదు ఇంకొకటి షురి చేస్తారు మరి ఇచ్చి దేవుడు ఇస్తుండే కాబట్టి మళ్ళీ వచ్చినాము అనుకున్నది అయ్యింది ఫస్ట్ టైం మాది ఆత్మకూరు మండల్ యాదాద్రి జిల్లా యాదాద్రి సర్వపల్లి మా ఊరు సర్వపల్లికి ఏం చచ్చిందో అని తీసుకెళ్ళారు నీ పేరు ఏం పేరు చెల్లె పద్మమ్మ హైదరాబాద్ ఎవరు చెప్పినరా అమ్మ హైదరాబాద్ చూసినావు ఏ మొక్కని వచ్చినావు చెల్లె పిల్లలు మంచి స్టడీ ఉండాలని మీ ఆయన కొలువు ఉందా మీ ఆయన చదివిస్తున్నావు కానీ ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలి పిల్లలు మంచిగా చదువుకోవాలి ఏం చదువుతున్నారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఇది ఎన్నో సార్ మా దగ్గర కూడా లక్ష్మీనరసింహ స్వామి ఉన్నాడు మరి ఇక్కడ ఆయన బాగా చేస్తాడంటే వచ్చినాం మొక్కనేది మొక్కున్నాం మంచి జరగాలని పిల్లలు ఇద్దరు పెద్దోళ్ళే అమ్మాయి జాబ్ చేస్తాను కొడుకు చదువుకుంటున్నాడు చదువుతున్నాడు వాడు కూడా బిడ్డలకే ఉద్యోగం రావాలనే కోరిక
బిడ్డ మంచి చదువుతుందంటే బిడ్డలకు బాగా చదవాలి ఏదైనా తండ్రులకు ఎక్కువ పిల్లలు ఆడపిల్లల మీదనే ఉంటది బాగున్నావు అక్క ఆ బాగున్నా ఎక్కడి నుంచి వచ్చావు అక్క ఇక్కడ గానుగోడ నుంచి ఏ మొక్కున్నావు అక్క ఏ మొక్కునా మంచి జరగాలని మొక్కునా సర్వపల్లి ఆత్మకూరు మండలం ఆత్మకూరు మండలం సర్వపల్లికి పది మంది వచ్చిన మా ఊరు నుంచి ఏం కట్టుకుని వచ్చింది కాటేసి కట్టుకుని వచ్చింది అన్న మరి తిననికి ఏమైనా తెచ్చుకున్నారా ఏం చేయలేదు దేవుని కాటేసి మన కొడుకు పీజార్జి చదివిండు డ్యూటీ రావాలని వచ్చిన ఇంత దూరం ఇడ పెడతారు కదా తింటాము మా కొడుకు డ్యూటీ కావాలా మరి డ్యూటీ కావాలని ఇంత దూరం వచ్చిన ఇప్పుడే మేడం ఇప్పుడే వచ్చి మొక్కున్నా ఇప్పుడే మొక్కుకున్నా పర్వాలేదు ఫస్ట్ సార్ రావడం ఇప్పుడే వచ్చినాము మంచిగా ఉండాలి అందరం మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు మంచిగా ఉండాలి నల్గొండ డిస్ట్రిక్ట్ దిండి మండలం నల్గొండ డిస్ట్రిక్ట్ దిండి మండలం దిండి మండలం దిండి మండలం శ్రీశైలం రూట్ లో ఉంటుంది డిస్ట్రిక్ట్ దిండి మండలం చాలా దూరం కేంచి వచ్చిండి అన్న మా ఊరికి వెళ్ళి చాలా మంది వస్తారు మేడం ఇప్పటికి ఇప్పుడు దగ్గర దగ్గర మనకు ఆ ఫోన్ లో ఇప్పుడు యూట్యూబ్ లో వస్తుంది కదా యూట్యూబ్ లో ఒక 8 నెలల కిందనే విన్నాము అయితే అప్పుడు తక్కువ పెద్ద పట్టించుకోలేదు ఈ మధ్య నెల సంది బాగా ఫేమస్ అయిపోయింది మా ఊరికి వెళ్ళి దాదాపు వారానికి ఒక 15 మంది దగ్గర ఊరుకు మా ఊళ్ళో 10 వారానికి 15 మంది ఒక టాటా ఏసీలో రావడం జరుగుతుంది నేను అనుకోబట్టి ఒక 4-5 వారాల సంది అనుకుంటున్నా రావాలని కాకపోతే నాకు వీలు కుదరక రాలేక ఈసారి బస్కే వచ్చేసినాం ఎందుకంటే టైం ఎక్కువ అయితే అన్న ఊరికే బస్కే వచ్చిందంటే వ్యాపారం బాగుండాలని వచ్చింది ఇదే ఫస్ట్ సార్ రావడం ఫోన్ లో చూశాను టీవీలో దేవుడు రాడు ఏమి రాడు సేవ ఈ ఊరే 13 నెలల మట్టి మంచిగా ఉంది మేడం నాకు మొక్కుకోకపోయినా దేవుడు అన్నిటికీ మాకు అండలో ఉంటాడు సేవ చేస్తాం కాబట్టి మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మా పిల్లగాళ్ళ చదువులు గిదువులు అన్ని ఉంటే చాలు సార్ కన్ను మంచి కావాలని ఇప్పుడు ఏం మొక్కుకున్నా కన్ను ఒకటేనా ఇంకేమైనా కోరుకున్నావా కన్ను ఒకటే కన్ను మంచి అనిపించాలని కన్ను మంచిగా అనిపించాలని కోరుకున్నావా రెండో వారం ఇప్పుడు ఏం రంగు చీర కట్టుకున్నా నేను ఉండమ్మా నా తమ్ముతో మాట్లాడుతున్నా ఇది ఏం రంగు చీర తమ్మి పింక్ గుర్తుపట్టి నువ్వు బాగానే మొదలు అసలుకే కనబడకపోతుండేనా అప్పుడు కనిపించబోతుంది ఎప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది ఏడికే వచ్చినావు తమ్మి కుషాయిగూడ హైదరాబాద్ హైదరాబాద్ కుషాయిగూడ నుంచి వచ్చినట్టు తమ్మునికి జర కనబడుతున్నాయి అంట ఏదైనా కనబడు కనబడుతున్నాడు అన్నావు కదా కనబడుతున్నది రంగు తెలుస్తున్నది అన్నావు కదా అది 10,000 పాటిగా సంతోషం రెండవారం ఇంకొకసారి రేగ మొత్తం కనబడతాయేమో మంచిగా కనబడాలని మంచిగా మొక్కుకోమరా మీ పేరు ఏందన్నా మీ బాబు మీ బాబు ఇప్పుడు 30 సంవత్సరాలు 6 ఇయర్స్ నుంచి బ్రెయిన్ ఫీవర్ వచ్చి కంటి చూపు కంప్లీట్ అయ్యింది నరాలిన 6 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసిన 6 సంవత్సరాల నుంచి ఇక ఏం లేదు ఇంటి దగ్గర ఉన్నాం
ఇక ఇక్కడ బాగుంది అంటే మళ్ళీ మేము తీసుకొచ్చిన బాబుని. ఇది మూడో వారం కంటి చూపు కనిపిస్తుంది అని చెప్తుండ్రు. అన్నదానం మంచిగా అవుతున్నాయి కదా, భోజనాలు ఇక్కడ పెడుతున్నారని యూట్యూబ్ లో చూసి మొక్కుకున్నా. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్ని మొక్కుకున్నా, దేవుడు తీరుస్తాడని ఆశతో వచ్చినాం. తీరుస్తాడని నమ్మకం కూడా వచ్చింది. మంచిగా అందరు పబ్లిక్ అందరు మంచిగా పోస్తున్నారు. రెండు వారాలు మూడు వారాలు ఇక్కడ దిక్కొస్తే గుడి చైర్మన్ అంటే ఈ అన్న బాగున్నా అని అన్న బాగున్నమ్మా. ఎట్లా ఈ ఊరేనా మీరు? మాది ఊరే అమ్మా. ఎట్లా అనిపిస్తున్నది చైర్మన్ అయినా ఒకటేసారి నువ్వు అంత కమిటీ మెంబర్ కమిటీ మెంబర్ కాకుండా ఏకదం చైర్మన్ అయినా అన్న? అవునమ్మా, భగవంతుడు ఇచ్చాడు అదన్ని, ఆయన పుణ్యమే, నాదేం లేదమ్మా. నేను మామూలుడే, అంతా భగవంతుడే ఆయన సహకారంతో ఇక్కడ ఉన్నా. నేను ఏం పని చేస్తావన్నా? నేను వ్యవసాయం చేస్తానమ్మా. మరి ఇప్పుడు గుడికి చాలా చరిత్ర చెప్పి నువ్వు ఒక్కొక్కరు ఒక్కొక్కడికి చెప్పవట్రి ఆ కథలో. నేను ఇన్నంక వచ్చిన నేను దేవుడికి దండం పెట్టుకుందాము, నాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందేమో మొక్కుకుందామమ్మా. నీ దానికి ఏమంటున్నంటే నువ్వు డబుల్ బెడ్రూమ్ కు అర్హుడువో కావో ఆ భగవంతుడు తెలుసు, ఆయనకు చెప్పండి, దానికి ఆన్సర్ ఆయనే ఇస్తాడు. దానికి ఆన్సర్ నా దగ్గర లేదు. నీవు నిజంగా డబుల్ బెడ్రూమ్ అర్హురాలు అయితే నీకు తప్పకుండా భగవంతుడు కరుణిస్తాడు, నీకు వస్తుంది. నువ్వు దాంట్లో తూచాయని తప్పినవి అనుకో నీకు రాదు పక్క. కోరికలు నాయం లేకపోతే రాదంటావు? పక్క రాదు. నేను నార్మల్ పబ్లిక్ అంటారు కదా సగటు ఓటర్ను. నేను నేను నాకు రావాలని ఒక్కొక్కరికి నేను ఒకటే చెప్తున్నా, ఆ బాలా ఉగ్రనరసింహ స్వామి తరపున నేను ఈ భక్తులందరికీ చెప్పేది ఒకటే, ప్రస్తుతం ఆ స్వామిని నమ్మండి, ఆయనకు సేవ చేసుకోండి, మీకు తప్పకుండా న్యాయం జరుగుద్ది అనేది ఒక చైర్మన్గా ఒక భక్తుడుగా ఇక్కడ నేను అది ఆ స్వామిని నమ్ముకొని ఇక్కడ ఆ స్వామికి సేవ చేస్తున్నా. 2022 ఆగస్టులో స్వామి రావడం జరిగింది ఇక్కడికి. ఆ స్వామి నాకు చెప్పారు, తమ్ముడు నువ్వు గుడి కట్టేయాలన్నారు, నా సొంత డబ్బులతో గుడి కట్టేయడానికి వచ్చాను, మొదలుపెట్టాను. తర్వాత మా గ్రామ ప్రజలందరికీ సహకారం ఇచ్చారు, చిన్నలు పెద్దలు అందరు సహకారంతో ఈ గుడి ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక 2 మాసాల తర్వాత ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్లో స్వామి మాకు దర్శనం ఇచ్చి నా భక్తులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు భోజనం పెట్టు తమ్ముడు అన్నారు. అప్పుడు నేను ఎలా పెట్టాలి స్వామి, నా వల్ల కాదన్నా, నేనున్నా నీ వెనకాలన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్య అన్నదానం పెడుతున్నాం ఇక్కడ. మేము ఇప్పుడు రోజుకి 30,000 నుంచి 50,000 ఉంటారు, 60,000 ఉంటారు, 70,000, 1,00,000 మంది వచ్చిన రోజులు కూడా ఉంటాయి. 10,000 మంది వచ్చినా భోజనం పెడతాం, 100,000 మంది వచ్చినా భోజనం పెడతాం. ఇక్కడ మా ప్రజలంతా కూడా వచ్చిన భక్తులకి మా స్వామి ఒకటే చెప్పారు మాకు, నా వచ్చిన భక్తులందరికి కూడా ఫ్రీ పార్కింగ్ ఇవ్వండి, ఫ్రీ దర్శనం చేయండి, ఫ్రీ భోజనం పెట్టండి. అది మా స్వామి మీద. ఆడమ్మా ఏం నడవట్లేదు, మైక్ కాడే ఉన్నాయి. ఒకసారి జరుగుతాయి అంటే అన్నదానానికి భక్తులు ఇస్తున్నారు, టికెట్ కాదు అన్నదానానికి. వాళ్ళు ఇవ్వటమే, మేము ఎవరిని రూపాయి ఇవ్వని అడగం. భక్తులు ఎవరైనా వచ్చి అయ్యా రేపు అన్నదానానికి 10 రూపాయలు ఇస్తున్నావు అని అంటే సంతోషంగా తీసుకుంటాం. ఇక్కడ మా కమిటీ వాళ్ళు కానీ చైర్మన్ కానీ మా గ్రామ ప్రజలు కానీ ఎవరు ఒకళ్ళ రూపాయి ఎవరిని అడగం. మేము వచ్చిన భక్తులకి సేవ చేసి పంపడమే మా డ్యూటీ ఇక్కడ. అది తప్పకుండా తూచా తప్పకుండా చేస్తున్నాం. గుడి కూడా నిర్మాణంలో ఉంది. ఇప్పుడు ఎంతమంది ఊళ్ళకేంచి వచ్చి పనిచేస్తుంటారన్న గుడి మీద? మరి దానికి ఈ ఊరు మొత్తం కూడా 1,000 జనాభా ఉంది. మినిమం రోజు 500 మంది వస్తారు. మేము ఒక 65 మందిని వాలంటీర్లకు తీసుకున్నాం. వాళ్ళకి ఏదో దేవస్థానం నుంచి కొంత శాలరీస్ ఇచ్చుకుంటా 24 గంటలు సేవ చేయడం అనేది కష్టంగా ఉందని, వాళ్ళ కుటుంబం కూడా వెళ్ళాలని, వాళ్ళకు కొద్దిగా జీతభత్యాలు ఇచ్చుకుంటా మిగతా వాళ్ళంతా కూడా ఒక 300-400 మందిని ఉచిత సేవ చేస్తారు ఇక్కడ. మా ఎర్రవారం వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ పనిచేసేవాళ్ళు, ఎక్కడ చేసేవాళ్ళు అక్కడే పనిచేస్తారు. ఎవరు ఎవరికి చెప్పం మేము, అందరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తారు గుడి కాడ. ఇక్కడ కాకుండా బయటకి నుంచి ఇట్లా పబ్లిక్ వస్తున్నారు అంటున్నారు కదా, మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వాళ్ళు కాకుండా
ఆయన శక్తి పిలిపించుకుంటున్నాడు. ఒక రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశమే కాదు, ఒక 10 ప్రపంచ దేశాలు కూడా ఆ స్వామి దగ్గరికి వస్తున్నారు. నాకు ఒక చైర్మన్ గా కలిసి చెప్తున్నారు. ఇది కలియుగం, ఏదో నడుస్తుంటది, అవన్నీ పట్టించుకోవద్దు. ఇక్కడ స్వామి దగ్గర వాకులు ఏం లేవు. అలాంటి డైరెక్ట్ గా భగవంతుడు భక్తుడు వచ్చి స్వయంగా స్వామిని దర్శనం చేసుకోండి, ఆయన మీ బాధలు తీరుస్తాడు అనేది మా నమ్మకం. తప్పకుండా అలా మీకు తెలిసే ఉంటది. ఇక్కడ భక్తులు కూడా అడగండి ఎందుకు ఏం జరుగుతుంది ఎర్రవరంలో అనేది వాళ్లే చెప్తారు. తప్పకుండా ఇక్కడ ఈ స్వామిని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. గుడి చైర్మన్ అన్న అన్నని పేరేమంటది చెప్పలేదు. నా పేరు జగన్నాథం. జగన్నాథం అన్న ఒకటే ముచ్చట చెప్తున్నాడు, ఇక్కడ దేవుణ్ణి మాత్రమే నమ్ముకోవాలా పబ్లిక్ లో ఉన్న వాక్ అంటారు కదన్న. దేవుడాచి మేము చెప్తాం మేము చెప్తాం అనేట వాళ్ళని ఎవరిని నమ్మాల్సిన పని లేదు. దేవుడు భక్తుడు ఇద్దరే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునే ముచ్చటనే కదా, కానీ వేరే వాళ్ళతో ఏం ముచ్చట లేదు. ఇడ పైకెంచి ఒక్క రూపాయి టికెట్ లేదు, ఒక్క రూపాయి అభిషేకం అనో అదేనో ఇదనో ఏ దానికి టికెట్ లేదు. వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు పెద్దోడు చిన్నోడు ఎవడైనా సరే వానికి పిరి దర్శనం. వాళ్ళ మనసుకు నచ్చి రూపాయి తిననికే ఇచ్చిపోవాలనుకుంటే ఇస్తే తీసుకుంటున్నాం తప్ప ఇంకొక రూపాయి ఖర్చు పెట్టేది లేదు, ఒక రూపాయి ఎవరికి ఇచ్చేది లేదని చెప్తుండ్రు జగన్నాథం అన్న. ఈ అన్ననే గుడి చైర్మన్. ఇడ అవునమ్మా, నేను గుడి చైర్మన్. ఎంతమంది మీరు అంతా చైర్మన్ కాకుండా? నేను చైర్మన్ కాకుండా మొత్తం 27 మంది మా కమిటీ వాళ్ళని వేసుకున్నాం. ఆ కమిటీ వాళ్ళంతా ఇక్కడ సేవ చేస్తారు, వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా. రోజు నేను ఇక్కడ ఉన్నాను, నేను 18 గంటలు వర్క్ చేస్తాను రోజుకి. ఇంతమంది భక్తులు వస్తున్నారు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే ఆయన ఎంత నెట్వర్క్ ఉండాలనేది మీకు కూడా తెలుసు. మీరు పోయి చూడండి, ఉదయం 8 గంటలకు మొదలు పెట్టాము ఇవాళ భోజనం. ఈ వంతున సాయంత్రం 6 గంటల దాకా మేము భోజనం పెడుతూనే ఉంటాం. ఎంత మందిరం వచ్చినా లేదు అనేది లేదు. ఏదో భోజనం అంటే భోజనం కాదు, ఇవాళ ఒక స్వీట్ పెట్టాం, పులిహార పెట్టాం. భోజనం ఒక చట్నీ, ఒక పప్పు, సాంబారు, మజ్జిగ. మేము మంచిగా భక్తులందరికి కూడా భోజనం మంచిగా పెడుతున్నాం. మీరు భక్తులను కూడా తెలుసుకోండి. ఇక్కడ కొన్ని సౌకర్యాలు సరిగా లేవు. ఇక్కడ ఒక్కసారి మా ఊరు స్వామి రావటం భక్తులు పెరిగిపోయారు, వాళ్ళకి సరైన వసతులు కల్పించలేకపోతున్నాయి. ఇంకా ఇంకా నాకు ఒక 1 ఇయర్ టైం ఇస్తే వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పిస్తానని ఈ దేవస్థానం చైర్మన్ గా నేను మీకు హామీ ఇస్తున్నా. మరి గవర్నమెంట్ నుండి ఏమన్నా అడగకపోయినామన్నా? మేము గవర్నమెంట్ జోలి బోదలుచుకోలేదమ్మా. మా గ్రామ ప్రజలు అందరం కలిసి అయ్యా మనూరు ఆ స్వామి వచ్చాడు, ఆ స్వామి మనూరు స్వామి, మనమే సేవ చేద్దాం, వచ్చిన భక్తులందరికీ మనం సేవ చేసి పంపిద్దాం, ఈ గుడి మనమే కట్టుకుందాం అనేది మా గ్రామ ప్రజలు అందరూ చెబుతున్నారు. వాళ్ళ మాట కోసం మేము ఆ గుడి కట్టుకొని ఈ గుడి మేమే మెయింటైన్ చేసుకుందాం అనేది మా మనవి. గవర్నమెంట్ వాళ్ళకు కూడా మాకు నోటీస్ ఇచ్చారు, ఆ నోటీస్కి మేము ఆన్సర్ కూడా ఇచ్చాము. అయ్యా ఈ దేవాలయం జోలికి మీరు రాబోకండి, ఇది మా స్వామి, మా స్వామి ఇది. మేమంతా మా ఊరు గ్రామ ప్రజలందరూ తలాకు సందాలు వేసుకొని గుడి కట్టుకుంటాం, ఈ గుడి మేమే చూసుకుంటామని వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం మొత్తానికి అయితే ఇట్లా నడుస్తున్నది అంట ఈ ఊళ్ళో. చైర్మన్ అన్న మాట్లాడండి. పక్కకు ఒక అక్కున్నది, ఏం పేరమ్మ నీ పేరు? రాధా అండి. రాధమ్మ ఎడికించి నువ్వు ఖమ్మం నుంచి? మరి నువ్వు ఇది కట్టుకుంటే నేను సేవ చేయడానికి వచ్చాను. ఆడికించి సేవ చేయడానికి మొప్పుకున్నావు? ఏమన్నా మొప్పుకున్నాను. ఎన్ని రోజులకు నెరవేరింది? మరి నీకు 3 సార్లు వస్తే నెరవేరుతుంది అంటున్నారు పబ్లిక్, అడిగిన పబ్లిక్ నీకు ఇట్లా ఏం మొక్కుకున్నావమ్మా? కొంతమంది చెప్పరు మొక్కుకున్నది ఏంటంటే చెప్పరు కొంతమంది. నువ్వు ఎడికించి వచ్చినవమ్మా? నేను రేవూరు. రేవూరు? రేవూరు. రేవూరు ఎంత దూరం ఉంటుందమ్మా ఇడికించి? ఇక్కడికి ఒక 20 కిలోమీటర్లు ఉందమ్మా. దినామా వస్తావా? ఎక్కువ వస్తా. ఎప్పుడు వస్తా? ఎప్పుడు వస్తూనే ఉంటావు. నువ్వు ఎడికించి వచ్చినావు? జగ్గైపేట నుంచి వచ్చి. జగ్గైపేట నుంచి వచ్చి? జగ్గైపేట నుంచి వచ్చినావు. మొక్కుకున్నది చెప్పచ్చా? మీ దాంట్లో చెప్పకూడదే. అనుకున్నది అయితే అదే అనుకున్నది అయితే అని వస్తున్నావు. తొలిసారా వచ్చిన మొదలు? ఇది 11వ సారి. అమ్మా మరి కాలే ఇంకా అవుతుంది. అవుతున్నది అక్క అక్క మొక్కుకున్నది మామూలుది కాదు, చాలా గట్టిది, అందుకే మెలమెలగా అవుతున్నది. నారుండిగా కిందికి పోదాం ఒక పారి. అన్న ఏడికించి వచ్చినవే? ఇక్కడ నేలకొండపల్లి మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్, ఖమ్మం జిల్లాకేంచి.
ముందు వచ్చిన ఐదే మొదటిసారా? మూడోసారి. మూడోసారి ఏం మొక్కుకున్నామన్నా? ఇంట్లో మంచిగా ఉండాలని, పిల్లలు చదువు మంచిగా రావాలని, ఉద్యోగం రావాలని. నువ్వేం పని చేస్తావన్నా? వడ్డీ కూడా నడుపుతావు. పాన్ షాప్. పాన్ షాప్. పాన్ షాప్ నడుపుతావు. మరి నువ్వు అనుకున్నది ఏమైనా అయిందా? మూడోసారి వచ్చింది. మరి మధ్యలో జ్వరం వచ్చి ఒక వారం రాలే. ఇది మూడో వారం. మూడో వారం వచ్చినావు. మూడు సార్లు వచ్చిందంటే ఈ అన్న మూడోసారి. ఈరోజు నువ్వు ఎక్కడికి వచ్చినావమ్మా? నరసరావుపేట. నరసరావుపేటకి వచ్చి ఏం మొక్కుకుని వచ్చిలే? కొడుకులకు ఇట్లా చల్లకుండాలి, పిల్లలు కావాలి. కొడుకు చల్లకుండాలి, ఆయన పిల్లలు కావాలని మొక్కుకున్నదంట. మంచిగా అయ్యా చెల్లెలు, పిల్లలు లేని వాళ్ళ కోసం ఇట్లా మొక్కుకుంటున్నారు. నీ పేరు ఏందమ్మా? వర్షిత. వర్షిత, ఎక్కడి నుండి మీరు? నరసరావుపేట. నరసరావుపేట. ఏం మొక్కనికి వచ్చినావు? కొంచెం వద్దామని వచ్చాను. ఇంకేం అనుకోలేదు. ఇదే మొదటిసారి వచ్చాడు. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఐదారు మంది వచ్చింది. అంటే ఫోన్లో చూస్తున్నాం కదా. ఫోన్లో చూసి వస్తున్నాడు అంట. ఏడికి నుంచి వచ్చినావు తమ్మి? మల్లెపల్లి. మల్లెపల్లి. దేవరకొండ. దేవరకొండ. దేవరకొండ అంటే అటు దిక్కే? నల్గొండ అవుతుంది. నల్గొండ అవుతుంది. ఎట్లా వచ్చింది మరి? బస్సుకి వచ్చింది. బస్సుకి వచ్చింది. ఇప్పుడే దర్శనం. ఇప్పుడే పోతున్నా దర్శనం. ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఏం మొక్కుకుందామని వచ్చినా మరి? పాపకి వెళ్తే బాగాలేదు. మొదటిసారి బిడ్డకు పానం బాగలేదని మొక్కడికి వచ్చినట్టు ఏడికెళ్ళి వచ్చినా తమ్మి? విజయవాడ నుంచి. విజయవాడ కొలువు ఉన్నదా నీకు? వాళ్ళ అమ్మనాయన తోట వచ్చింది ఆ పిల్లగాడు. ఏడికెళ్ళి వచ్చినవన్నా? జాగా ప్రాబ్లం ఉన్నదా అంట, అందుకని మొక్కుకొని వచ్చిండు. ఏం పని చేస్తావమ్మా నువ్వు? హౌస్ వైఫ్. నువ్వన్నా? బిజినెస్. బిజినెస్ చేస్తాడంటే ఈ అన్న విజయవాడ లేనా అన్న? మీరు బిజినెస్? బిజినెస్. ఇక్కడ అంత ఎక్కువ బిజినెస్ వాళ్ళు వచ్చిండ్రు. బాగున్నా చెల్లే? కొడుకులాయే, బిడ్డలాయే, మనమనులాయే, మనమరాలులాయే, వాళ్ళ గురించి కాదు. వాళ్ళ ఇల్లు కట్టుకోవాలని వచ్చిన. కొత్త ఇల్లు? నాకు డబుల్ బెడ్రూమ్ రాకపోయింది అక్క. నాకున్నది ఇల్లు ఇప్పుడు కేసీఆర్ 3 లక్షలు, దాంతో కట్టుకోవాలి. దండం పెట్టుకుందామని వచ్చిన. ఈ చేపక వస్తుందో రాదో అని దండం పెట్టుకుని వచ్చింది. మనం ఎప్పుడు అంటా అంటే మీకు ఇత్తనే లేరు కదా? చేయాలి. మాకు ఇత్తరా? అదే అట్లనే నడుస్తున్నది. ఏ మొక్కనికి వచ్చినవమ్మా? సంతానం. సంతానం కోసం దండం పెట్టుకుని స్నానం చేసి తొట్టెలు పట్టుకుని వచ్చినవా? అవును. ఇప్పుడు ఎవరి ఏ ఊరికి వచ్చినావు నువ్వు? మేడారంకి వచ్చినావు. ఎవరు చెప్పింది రీడే గుడి ఉన్నదన్న సంగతి? యూట్యూబ్ లో చూసి స్నానం చేసి మంచిగా తొట్టెల పిల్లలు ఉంటానని తొట్టెల గట్టనికి వచ్చింది. చెల్లెల్ని పేరేందమ్మా? త్రివేణి. త్రివేణి. నువ్వమ్మా? వాళ్ళమ్మని. త్రివేణి వాళ్ళ అమ్మ. పిల్లలకి ఏం కావాలి ఏందా అని ఎమ్మడి ఉంటే తీసుకొని వస్తారు కదా. ఇగో మా చెల్లెలు పాపం తీసుకొని వచ్చింది బిడ్డని. బాగున్నావు అక్క? చచ్చినావు? పిల్లలు మంచి ఊరాలు మొక్కున్న కాలు రెక్కలు మంచి ఉండాలని. మంచి నువ్వు రోజు ఆపడతావు నాకు. రోజు ఆపడుతున్నాను మరి. చూస్తున్నా నేను. చూడాలి అక్క, మనం అంతా కేలేండి. మనం చూసుకోకపోతే ఎట్లా? ఏమో ఇక చిన్నదే వచ్చింది ఒక ఆమె. ఏం పేరు బుజ్జి? మోనిక. మోనిక ఏం చదువుతున్నావు? పెళ్ళైంది. పెళ్ళి అయిపోయింది. ఓ ఏమో పుట్టగా ఉన్నది ముద్దుగా. మరి ఏ మొక్కనికి వచ్చినావు? సంతానం కోసమేనా? సంతానం అయింది. సంతానం అయింది. మరి ఇంకేం కావాలి నీకు? మా తమ్ముడు లేడు, మా తమ్ముడు దొరకాలని మొక్క నీకు వచ్చి. తమ్ముడు లేడు అంటే చిన్నప్పుడు తప్పిపోయిందా? లేదు, రీసెంట్గానే. రీసెంట్గా వారం రోజులు అవుతుంది. 15 రోజులు. పిల్లగాని కోసం వచ్చిన తమ్ముడు కోసం. నీ పేరు ఏందమ్మా? శ్రీలత. ఏడికెళ్ళి వచ్చింది? హైదరాబాద్. హైదరాబాద్ ఓల్డ్ సిటీ. పాత బస్సు కెంచి? అవును. ఏ మొక్క కనుక వచ్చిన? అన్నకి మా హ్యాండిక్యాప్ అనమాట, చిన్నప్పటి నుండి ఆయన గురించి వచ్చినాం.
మొదలు మంచిదా ఇంటికి ఎవ్వరు వస్తే వాళ్ళతో మాట్లాడు అన్నస్తాయి అవే బాగున్నావా తమ్మి బాగున్నాం మేడం ఏడికి వచ్చిన తమ్మి నేను హైదరాబాద్ నుంచి వచ్చిన మేడం ఏడా హైదరాబాద్ లో హయత్ నగర్ మేడం హయత్ నగర్ కి నుంచి వచ్చినట అంటే ఇటు ఒకటే తమ్మి ఇక పట్టుకొని పోవచ్చని వచ్చినవా అవును మేడం ఏ మక్కు కొనుకు వచ్చినావు మరి మేడం అయితే ఏమైందంటే మేడం ఒక బాబు మిస్ అయినాడు ఆ బాబు దొరకలేదు మేడం అయితే దండం పెట్టుకోవడానికి ఇక్కడ బాగా జరుగుతుంది అని చెప్పేసి మొక్కుకోవడానికి వచ్చినాము ఎన్ని ఏళ్ళైంది తమ్మి మేడం 15 రోజులైంది మేడం ఇప్పటివరకు ఎక్కడ సీసీ కెమెరాలో దొరకలేదు ఎక్కడ దొరకలేదు ఎక్కడి నుంచి తప్పిపోయిను అక్కడ హయత్ నగర్ నుంచి మేడం మీ ఇంటికాడికి నుంచి హాస్టల్లో నుండి మేడం హాస్టల్లోకి నుంచి తప్పిపోయిను ఏం చదువుతున్నాడు తమ్మి ఆయన పాలిటెక్నిక్ అవుతున్నాడు మేడం పెద్దోడు పెద్దోడు నేను తప్పిపోయిన అంటే బుడ్డోడు అనుకున్నాను ఎంత వయసు 15 సంవత్సరాలు ఉంటది మేడం బాబు పేరు ఆంజనేయులు వాళ్ళ నాయన పేరు వెంకటయ్య ఇప్పుడు ఆ పిల్లవి చెప్పిన ఒక తమ్ముడు వాళ్ళ తమ్ముడు అవును అవును మేడం ఆంజనేయులు నీ వాళ్ళు నీ కోసం గుట్టల కాడ దేవుల కాడ తిరుగుతున్నారా నాయన ఏడును ఇంటికి గమనరా చెప్పిన నేను ఇట్లా మంచిది మేడం థాంక్యూ మేడం ఏడన నిన్నడంటే గబుకున్న రావాలి మరి ఓకే థాంక్యూ మేడం నువ్వు ఈ పేరు ఏంటి తమ్మి నా పేరు రవి మేడం తమ్ముడు బంగారం ఎందుకన్నది క్షేత్రం ఈ తమ్ముని బంగారం అని అంటున్నారా తమ్ముడు కాదు కోరిక లక్ష్మీ నరసింహ స్వామిని మేము కోరి కోరుకున్నాం దానికోసం వచ్చాం ఇది మొదటిసారి వచ్చాడు ఐదో సారి వాళ్ళ పాల పొంగళ్ళు చేసినాము అంతా మంచి జరుగుతుంది లక్ష్మీ నరసింహ స్వామి కోరిన కోరికలు తీరుస్తా మరి కోరిక ఇంకా ఉంది పెండింగ్ అందుకని ఐదో సారి వచ్చి మా కోరికలు తీర్చమని వేడుకుంటున్నా కోరిక తీర్చమని వేడుకలకు వచ్చిందంట కొంతమంది చిన్న కోరికలు కోరుతున్నారు కొంతమంది పెద్ద కోరికలు కోరుతున్నారు నేను మీదకెంచి గుట్ట మీదకెంచి ఆడికెంచి కింది దాకా వస్తూనే ఉన్న లైన్ ఇట్లా నడుస్తూనే ఉన్నది చిన్న పెద్ద లైన్ కాదమ్మా చిన్న పబ్లిక్ కాదు ఇగో ఈ లైన్ ఈడికెంచి మొత్తం ఇగో ఈ చెత్త ఉన్నది కదా ఈ రేకులు రేగుల నిండా మొత్తం పబ్లికే ఉన్నారు లైన్ నిలబడ్డారు వాళ్ళ అంతా బాగున్నావనా ఏం కథ ఏం మొక్కనికి వచ్చిన ఇద్దరికి పెళ్లి చేసాము మంచి జరిగితే వస్తాం అనుకున్నాము వచ్చి హైదరాబాద్ కి వచ్చిన డిహెచ్ఎల్ కి మొన్న వారం క్రితం మంచిగా జరగాలని పెళ్లి జరగాలని మొక్కిన ఏం పేరు తమ్మి శివ శివ ఎన్ని రోజులైంది పెళ్లి థర్డ్ మే సెప్టెంబర్ థర్డ్ కి అయింది సెప్టెంబర్ థర్డ్ కి అయితే 4 రోజులు యువతల బాధకు వస్తాగో ఇంకా చాలా మంది అక్కయ్యలేండ్లు ఉన్నారు పెద్దోళ్ళే కాదు కూరలు కూడా వచ్చిండ్రు నీ పేరు ఏందమ్మా ఏం చదువుతున్నావు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ కంప్లీట్ అయింది బల్బు కోసం మొక్కనికి వచ్చినవా పేని మొక్కనికి వచ్చినవా దేనికి రాలే హెల్త్ మంచిగా ఉండడం కోసం వచ్చినా ఎవరది మా ఫ్యామిలీది మీ ఫ్యామిలీ హెల్త్ బాగుండాలని అడవి ముద్దుగా మొక్కనికి వచ్చింది నీ పేరు ఏంటి చెల్లే నగేశ్వరి ఏ మొక్కనికి వచ్చినవమ్మా జాబ్ రావాలి ఏం చదువుకున్నావు చెల్లే ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఇంటర్ ఇంటర్ ఇప్పుడే జాబ్ ఎట్లా వస్తుంది మరి చిన్నదానివి నువ్వు చిన్న చిన్న పిల్లలైన కొలువు చేయాలనుకుంటున్నారు మొక్కడానికి పోతున్నాను నాకు అయింది ఇద్దరు పిల్లలు నాకు గాలి అందుకే వచ్చి పెళ్లి గురించి మనం అంచుకుంటే అన్ని మంచి పెళ్లి గురించి వచ్చిండ పాట కానీ మరి కావద్దా కావాలి కదా ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి ఏం వచ్చిందో అంట అనుకున్నాం అనుకున్నాయి మంచిగా అయితే వస్తాం అనుకున్నాం వస్తున్నాం మంచిగా అనిపిస్తుంది వస్తున్నాం అనుకున్నాయి అనుకున్నట్టు మంచిగా జరిగితే మళ్ళీ వద్దాం అనుకున్నదంట ఈ చెల్లెలు మళ్ళీ వచ్చింది ఇతర బాధకు వస్తే చాలా మంది తొట్టేందుకు ఇట్లా కడుతున్నారు కదా ముడుపులు ఇవ ఈ అన్నకాడికి వచ్చినాయి ఏమేమి ఉన్నాయి అన్న నీతో ముడుపులు కట్టడానికి
ఉడుపుల కట్టడానికి పసుపు కుంకుమ ఆకు ఒక ఉన్నాయి మేడం. 11 రూపాయలు వేసి స్వామివారి మనసులు అనుకుని ఇవి కట్టాలి మేడం. ఇప్పుడు ఇవన్నీ తొట్టేం లేనా? ఇవి సంతానం లేని వారికి కడతాను. ఇంకా వేరే వాళ్ళకైతే పెళ్లి కావాలనుకునే వాళ్ళకు పెళ్లి కానీ వేరే ఇంకా ఏది ఏ కోరిక ఉన్నా కానీ ముడుపు కట్టుకోవచ్చు. 11 రూపాయలు ఆకు ఒక పసుపు కుంకుమ వేసేసి స్వామివారిని మనసులో అనుకొని కలుసుకొని ఇవి కట్టుకోవాలండి. 11 రూపాయలు ఆకు ఒక్క పసుపు కుంకుమ 11 మంచిగా వేసేసి ముడుపు కట్టేస్తే స్వామివారు అనుకుని అనుకున్నట్టు తీరుస్తాడంట. ఇగో సంతానం లేని వాళ్ళు ఈ తొట్టెళ్ళు కడుతున్నారు. ఇది ఎంత అమ్ముతున్నా తమ్మి ఒక్క తొట్టెలా? 100 రూపాయలు. 100 రూపాయలకు ఒక తొట్టెలు అమ్ముతున్నాడు. ఇగో ఇట్లా అమ్మేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. అటు నామాలు ఇట్లా పెడుతున్నారు. దేవుని నామాలు ఉంటాయి కదా, ఆ నామాలు పెడుతున్నారు. వస్తా ఉన్నారు. ఇంకొక దిక్కు దండాలు పెట్టుకున్న వాళ్ళు, కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు. ఇగో మొత్తం పేద మోపైంది, కొబ్బరికాయలు కొడతనే ఉన్నారు. ఇడ మల మీద పోయినా కూడా చిన్న కొబ్బరికాయలు లేవు, మాస్త కొబ్బరికాయలు కొడుతున్నారు మీద. ఇట్లా దండం పెట్టుకుని మొక్కుకున్న వాళ్ళు మొక్కుకున్నట్టు కొబ్బరికాయలు కొడుతున్నారు. బాగున్నావక్క? ఎక్కడికంటే వచ్చినవే కొడుకోళ్ళతో వచ్చినావు? కొడుకు కాలు దెబ్బ తాకిందా? ఎవరికెంత వచ్చిండ్రు? ఆటో కట్టుకొని వచ్చిండ్రు. ఆటో కట్టుకొని వచ్చిండ్రు మా అక్కలు ఊరికెంచి. ఎవరు? పాములపాడు సురపేట అవతల. పాములపాడుకి వచ్చిన నువ్వు ధైర్యం చేసి నేను బాగా తీసుకొచ్చి తింటున్నావా? మంచిగా తింటున్నావు. నువ్వేమైనా మొక్కుకోనికి వచ్చినావా? ఇప్పుడు మొక్కుకోనికే దేవుని చూద్దామని వచ్చింది. మొదటిసారి వస్తున్నావు? ఇప్పుడే వచ్చింది. ఈ అక్క దేవుని చూద్దామని వస్తున్నట్టు నీ పేరేందక్క? నా పేరు దేవమ్మ. దేవమ్మ దేవుని చూడడానికి వస్తున్నది. మంచిగున్నది అక్క నీ పేరు? మంచిగుందా? నీ పేరేందమ్మా? కవిత. ఎక్కడ నుండి వచ్చిండ్రు? శాలిగౌర నల్గొండ జిల్లా. నల్గొండ నుండి? ఎవరు చెప్పిండ్రు దేవుడికి కథ? మరి యూట్యూబ్ లో చూసి వచ్చినాం. ఇది తొలత వచ్చినా ముందు వచ్చిన? తొలతనే. తొలతనే వచ్చినాం. మొక్కుకోనికి వచ్చినాం. ఏం మొక్కుకుందామని? అందరినీ చూసినాం, జనాలను చూసినాం. దేవుడిని ఏదైనా కోరికలు ఉంటే కోరుకొని పోదామన్నారు. చాలా మంది కోరికలు చెప్పారంటారు కదా, ఇంకా ఈ సెల్లెలు గిట్ల చెప్తలేదు. లోపల లోపల మొక్కుకున్నది గట్టిగానే. ఎక్కడికి వచ్చిన అక్క? సూర్యపేట. ఏం మొక్కుకున్నావు మరి? మంచిగా పిల్లలు చదవాలి, జాబ్ రావాలి అని మా సూర్యపేట అక్క పిలిచాక చెప్పేసి కోరిక కదా. పిల్లలు మంచిగా చదువుకోవాలని కోరుకోకపోతే తల్లులు ఏం అనుకుంటారమ్మా? జాబ్ రావాలి నాకు. పెద్ద అమ్మాయి అమెరికా పోయింది జాబ్ కోసం. అమెరికాలో కోలు ఏమని గమనమే చెప్పు. చంద్రమ్మ చెప్పింది ఆడమే కొలు ఏమంటుంది? ఏ కొలు చేసినా మన 2-3 ఏళ్ళు ఉండి వచ్చేయమని గమనం. కూరలు మన కళ్ళ ముందే ఉండాలని మేడం. నీ కొడుకు తల్లిని చూసిన రా, ఇంత వయసు వచ్చిన తల్లి అయినా కానీ కొడుకు చిన్నపిల్లగాడు అన్నట్టు చూపిస్తుంది వాళ్ళ అమ్మ. బాగున్నా వాడుతున్నా? ఏమైందే కాలికి దెబ్బ తాకిందంట మీ అమ్మని పట్టుకుని వచ్చినావు? కాలు ఫ్రాక్చర్ అయింది. 2 సంవత్సరాలు తక్కువ కావట్లేదు. సాయంకాలికి వచ్చినాం తక్కువ. ఇదే మొదటిసారి? ఇదే మొదటిసారి. పక్కనేనా? నేను మీది పాములపాడు. పాములపాడుకి ఎంత వచ్చింది? పాములపాడుకి వచ్చింది. ఎట్లా వచ్చింది మరి? ఆటో కట్టుకొని వచ్చింది. ఆటో కట్టుకొని వచ్చిండ్రు అంటే పాప మండోళ్ళు కాలుకు 3 ఏళ్ళు అయిందంట, కాలు విరిగి తగ్గగాలేదని వచ్చిండ్రు అంట. దేవుని దర్శనం. నీ పేరమ్మా? నా పేరు పద్మావతి అండి. ఏ మొక్కనికి వచ్చినావు మరి? నా పిల్లలు మంచిగా పైకి రావాలని మొక్కడానికి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం నేను రావాలి. ఏ ఊరికేంచి? సూర్యపేట నుండి. సూర్యపేట నుండి వచ్చింది. నీ ఫోన్ కాదు, ఒకటే ఫోన్ పట్టుకొని తిరుగుతుంది. నా పేరు విజయ్ భాస్కర్, శ్రీతరం యాంకర్. పోయేమో నీ అన్న యాంకర్ అంట. ఇప్పుడు ఏం చేస్తామన్న యాంకర్ అంటే? గుడి సంబంధించినటువంటి సంబంధించిన భక్తులు ఎలా వస్తున్నారు, ఇక్కడ ఏమేమి కోరికలు నెరవేరుతున్నాయి, కమిటీ ఎలా పనిచేస్తుంది సంబంధించిన విషయాలు మొత్తం కూడా నేనే లైవ్ చేస్తా ఉన్నా. స్వామి ఏర్పాటు కానీ చూడాలా? ఈ ఊరే లోకలు, లోకల్ కాబట్టి నాకు అంతా డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసు. ఎలా స్వామి వచ్చారు, ఎట్లా వైకుంఠం నుంచి వచ్చారు, ఏంటి భక్తులు ఎలా వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి సంబంధించిన వివరాలు కూడా మనం తెలుసుకుంటాం. 70% హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నారు. చాలా మంది భక్తులు కూడా 70% అక్క హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నారు. మిగతా 10% తెలుగు రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు. మిగతా 10% ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు. స్వామి వాస్తవానికి మహిమగల స్వామి.
ఎంతో కోరికలు తీర్చే కొంగు బంగారమైన ఇవన్నీ వాక్కులు అనేవి నమ్మశక్యం కావు ఏవి కూడా వాక్కులు నమ్మొద్దు నువ్వు ఏం అడుక్కోకు నష్టపోతావు వాళ్ళు పైసలు అడుగుతారు లేదు లేదు మస్తు పైసలు అడుగుతారు మరి నువ్వు ఇలెత్తవా లేవో మరి మనకు వచ్చే జీతాలకు అంతంత మనం ఇచ్చేసినాం అనుకో మనం నష్టపోతాం మనకి ఒక్కటే స్వామి కాడికి పోవాలి స్వామిని అడుక్కోవాలి స్వామిని దండం పెట్టుకోవాలి అంతే గాని వాక్కులు పెట్టుకోవద్దు ఓ నువ్వు అక్క నువ్వు మళ్ళీ ఇది అయిపోతావు అక్క కదా ఏం చేయొద్దు స్వామి కాడికి పో స్వామిని చూడు దర్శించుకో రెండు చేతులు ఎత్తి దండం పెట్టు నీకు అనుకున్న కోరిక నెరవేర్తది కానీ వాక్కులు అయితే నమ్మొద్దు నాకు ఒకటే కోరిక మొత్తం తెలంగాణ పబ్లిక్ కోరిక నాకు డబుల్ బెడ్రూమ్ కోరిక అని అదే అయితే లేదు ఇక అందుకనే మొక్కిపోను కదా నువ్వు స్వామి దగ్గరకు వచ్చేసినావు కదా ఖచ్చితంగా నీకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది మీకు ఇబ్బంది ఏం లేదు పంచుతున్నారు తమ్మి నా పేర్లు వస్తుంది అక్క నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తుంది మళ్ళీ ఎలక్షన్ ఖచ్చితంగా వస్తుంది ఈసారి ఏడేళ్ల నుండి తిరుగుతున్నా ఏందక్క అయితది నీకున్నది ఇల్లు నాకు లేదక్క ముచ్చట్లేనా ఎంత అన్యాయమా అమ్మ సురేంద్రమ్మ వచ్చి అడుగుతుంటే తమ్ముని చెప్పనట్టుండు నాకేమి చెప్పకు నాకు ఒకటే ముందు చెప్పు నాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందా రాదగా అంతే డబుల్ బెడ్రూమ్ ఈ ఎలక్షన్ల వస్తుందా మళ్ళీ ఎలక్షన్లక ఈ ఎలక్షన్లో గెలిస్తే వస్తుంది గెలిచపోతే ఏమవుతుంది హైదరాబాద్ లో వాంచుతున్నారు తమ్మి నన్ను విలువలేదు ఇంకా అందుకని అరచకపోదామని వచ్చిన ఇడికి ఇప్పుడు కేసీఆర్ సార్ వస్తాడంటవా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు వస్తారా చెప్పలేవక్క అది అడిగితే మీ మా బతుకు తిరుగు మాది వాటి గురించి మాకే తెలుసు రాజకీయాల గురించి ఈ శిల్క నా గురించి ఏం చెప్పదా శిలిక అయితే బయటకు వచ్చింది దాన్ని విలువ జర నా జాతకం చెప్తుంది అది ఏ ఫోన్ ఏ దేవుడు ఉన్నాడో నా పేరు మీద చూస్తామి పైసలు పెట్టినా పెట్టకపోయినా మమ్మల్ని వదిలేయండి తమ్ముడు మంచిగా చెప్తాడేమో నాకు డబుల్ బెడ్రూమ్ కాదా అంటూ నువ్వు అడిగిన అడగపోయి దేవుడి దగ్గర వచ్చినావా మొత్తం రికార్డ్ చేయండి నీకు వస్తుంది పబ్లిక్ ఇక్కడ మంచిగా వస్తున్నారు కదా బతుకుదేరు చూసుకుందామని జాతకం అయితే 50 రూపాయలు అని పెట్టుకున్నాడు తమ్ముడు ఇతర 20 ఇతర 30 రాసింది రాసిరు ఈ శిల్క పేరు ఏంటమ్మి నీ శిల్క పేరు రాముడే ఏం చిలక పేరు చిలకే నాకైతే జాతకం చెప్పలేదు తమ్ముడు అటు ఇటు చేసి చుట్టుముట్టు పబ్లిక్ వచ్చిండ్రు కానీ వాళ్ళకి ఇట్లా అడుగుతలేరు పాపం చంద్రబాబు చెప్తాం మేము వాళ్ళకి ఇట్లా అంటలేరు పబ్లిక్ ఇట్లా అట్లనే అయిపోయారు మొత్తానికి ఎత్తుకొని వచ్చిన వాడిని ఎంటకలు గింటకలు ఇన్నే తీసి ఏడదీయలేదమ్మా ఏరే కాడ తీసిన ఏరే కాడ తీసిన మంచిగా చేయాలని మొక్కుకోడానికి వచ్చిన బాగున్నావా బట ముద్దుకున్నావురా నువ్వు లడ్డోలే మంచిగా నీడు గుండు చేసుకొని నామాలు పెట్టుకొని లక్ష్మీ నరసింహ స్వామి లెక్కనే ఉన్నావు పోయేస్తా బాయ్ నాకు ఏమి లేదు కోరిక ఒకటే కోరిక మీద పోయి దండం పెట్టుకున్నా నాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందా రాదా చెప్పు కానీ అది గవర్నమెంట్ది అది ఇస్తారు లేదు లేదు మేము మా 7 ఏళ్ళ నుండి పెట్టిన నేను అప్లికేషన్ పెడితే దేవుడు దండం పెట్టు దేవుడు పెడితే దేవుడు చెబుతున్నావు నువ్వేం చెప్పావా అమ్మ నేను మా ఫ్యామిలీ మరి దండం పెట్టుకున్నారా పెట్టుకున్నాం కోరుకున్నావా కోరిక మూడు పార్లు వస్తాయి అవుతుందంట ఏమో మరి ఏమో మూడు పార్లు రామంటారు 5 పార్లు రామంటారు చెప్తే రావాలంటు నేను అయితే అట్లాంటి నేనైతే వచ్చిన దండం పెట్టుకోనికి అయితే వచ్చిన పెళ్లి కావాలి అక్క చూడు ఆ కోడలు రావాలి నన్ను ఆరాటంలో మీద ఉన్నదో
ఇప్పుడు కోడలు వచ్చేది నేను తిట్టాలన్నా రెండు మాటలు అవసరమా నాలుగేళ్ళైనాక ఏ మెల్లగా కావాలగా ఆ రెండు ఆ కోడలు పెడితేనే మంచిగా మూడు సార్లు వచ్చినావు మరి కోరిక ఏమైనా నెరవేరిన కథ వచ్చిందా సంబంధాలు ఏమైనా ఇంకా రాలే ఏడికించి వచ్చిన చెల్లి మా దామర చెల్ల ఎంత దూరం ఉంటుందా మీడికి ఇక్కడ నుంచి ఉంటుంది ఒక ఫిఫ్టీ ఉంటుంది ఏ మొక్కనికి వచ్చినావు చెల్లి సంతానం కోసం వచ్చిన ఇప్పుడు సంతానం కోసం వచ్చినావు కదా ఇట్లా తొట్టెలు కడుతున్నారు మరి ఆడ కట్టినవాను కింద వాళ్ళ జాతకం అడిగినవా మరి అడగలేదు సామిని నమ్ముకొని వచ్చినావు సామిని నమ్ముకొని వచ్చింది నీ పేరేం చెల్లె రేణుకమ్మ సామిని నమ్ముకొని వచ్చింది నువ్వెవరు తమ్మి యశ్వంత్ కుమార్ హైదరాబాద్ నుంచి వచ్చాను హైదరాబాద్ కే ఏం మొక్కున్నావు ఇల్లు సొంతం ఇల్లు కావాలని డబుల్ బెడ్రూమ్ పెట్టుకోవద్దా నువ్వు ఇట్లా నాలుగు అదే దేవుని కోరుకో జ్ఞాపకం వస్తుంది వచ్చిన మనకు వస్తుందని దేవుని కోరుకోవాలి వస్తుందని కోరుకోవాలి హైదరాబాద్ నుంచి వచ్చిన బాలపూర్ పాండు సంతానికి ఒక పైన మరి తెలియదు పాండు సామి ఎక్కడికి వచ్చినావమ్మా మేమిద్దరం అక్క చెల్లెలు ఆ చెల్లెని పట్టుకొని వచ్చింది నువ్వే ఆమె మీకు అక్కనా నువ్వేం కోరుకోలే మరా సంతానం కోసం నువ్వు ఇట్లా సంతానం కోసం సంతానం కాలగాలని అందరు మొక్కుకొని వస్తా ఉన్నారు నడవండి కావదలుకోదాం మనం బస్సులు అంటే బస్సులు నడుస్తున్నాయి మాస్త జోరుగా బస్సులు నడుస్తున్నాయి సూర్యపేట డిప్పకేం చేస్తున్నాయి కోదాడకేం చేస్తున్నాయి అటు దిక్కు హుజూర్ నగర్ కేంచి వస్తున్నాయి బాగానే బస్సులు వస్తున్నాయి ఎన్ని బస్సులు నడుస్తాయనా మీది మీ డిప్పకేంచి రోజుకి మూడు నడుస్తున్నాయండి మూడు బస్సులు ఎన్ని టిప్పులు పడతాయి ఒక్కో బస్సు సింగిల్ అయితే ఆరు టిప్పులు వేస్తారు డబుల్ అయితే పదకొండు టిప్పులు అట్లా పబ్లిక్ ఎట్లున్నారు బాగున్నారు ఫుల్ ప్రతి బస్సు ఫుల్ బాగానే ఐదారు నెలలు నడుస్తుంది ఇప్పుడు నువ్వు కిటకిట బాబులకి తీసుకొచ్చినావు ఒకటి బస్ల అవును ఎంత వస్తుండొచ్చు కలెక్షన్ ఒక 2000 పైన ఉండొచ్చు ఒక ట్రిప్ కు 2000 దినంలో మొత్తం 15 ట్రిప్పులు 11 ట్రిప్పులు వస్తాయి 11 ట్రిప్పులు అప్పుడు నాన్న అంటే పోవుడు వచ్చుడు అంతే 11 వేస్తారు 11 ఒక్కొక్కరు అవును మీ మీ డ్యూటీ టైం లా అంటే స్పెషల్ ఆఫ్ డ్యూటీ అయితే 11 ట్రిప్పులు మా డే డ్యూటీ అయితే 6 ట్రిప్పులు వస్తాయి ఇప్పుడు ఏ రోజులలో ఎక్కువ పబ్లిక్ ఉంటది ఎక్కువగా ఉండేది శుక్ర అది గురువారం అవును మస్తుగా ఉంది ఇక్కడ కోదాటనా 2007 నుంచి 2007 నుండి ఈయననే ఉన్నావు ఇప్పుడు కొత్తగా ఉంటాయి కదా ఈ ఊరికి మొత్తం నువ్వే నడిపిస్తున్నావా లేకుంటే ఎవరన్నా వస్తుండ్రా మేము రోజకళ్ళు 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 ఇప్పుడు ఎన్ని ట్రిప్పులు కొడతావు నువ్వైతే ఏ ట్రిప్పులు ఆరు ట్రిప్పులు ఏ ట్రిప్ కైనా పబ్లిక్ ఇంతనే ఉంటారు అన్న ఆ ఫుల్లు నువ్వేమన్నా కోరుకున్నావా మరి పైకెక్కి దేవునికి దేవునికా దేవునికి ఏం కోరుకున్నా ఆయన ఇష్టం ఆయన చెప్పిందే మనం వినాలి ఆయన చెప్పిందే చేస్తాడు గానీ మనం ఏం కోరుకుంటే ఏమైతుంది అంటున్నాడు అన్న నీ పేరేందన్న లింగయ్య లింగయ్య అన్న మంచిగా చెప్పిండి ఎందుకంటే దేవుడు ఏదనుకుంటే అది చేస్తాడు గానీ మనం అనుకునే అని చేస్తాడా ఈ అన్న దినాము ఏడు ట్రిప్పులు తీసుకొని వస్తున్నాడు అంటే ఇదే పబ్లిక్ ఉంటారు అంటే ఇంతనే రష్ ఉట్టి రోజులు వెళ్ళకట్ ఇట్లనే ఉంటారు అన్న ఎప్పుడు మంచి ట్రాఫిక్ ఉంటుంది డైలీ ఇట్లనే పబ్లిక్ ఉంటారా అని చెప్తున్నారు మంచిగా ఇప్పుడు మీ డిపో కంచెనా ఇంకెక్కడెక్కడ నుండి వస్తున్నాయి బస్సులు సూర్యపేట డిపో వస్తాయి మిదలగూడ డిపో దేవకొండ కూడా వస్తుంది ఒకపల్లి దోమకొండ బిర్యాలు కూడా వాళ్ళు ఇట్లా వస్తున్నారా అంట వాళ్ళకి ఎక్కువ గిరాకు ఉంటుంది మీకు ఎక్కువ ఉంటుంది మాకు దగ్గర గల మాకు ఎక్కువ ఉంటుంది ఏదైనా కానీ కోదాడోళ్ళకి ఎక్కువ గిరాకు ఉన్నదా అంట ఎందుకంటే మంచిగా ఈ అన్నలకు దగ్గర కాబట్టి ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్న 13 వస్తుంది కోదాడ ఎంత టికెట్ ఎంత ఉన్నది మరి 30 రూపాయలు 13 కిలోమీటర్లకు 30 రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు 36 కిలోమీటర్లు 36 కిలోమీటర్లకు 1.5 టికెట్లు తీసుకుంటారా కాదు కదన్న వాళ్ళ ఇష్టం అయిపోతుంది మీరు ఆటగిట్టు కట్టుకుని వచ్చిందంటే ఆగమైతున్నారు ఏదైనా కానీ పబ్లిక్ సర్వీస్ ఆర్టీసీ మంచిగా అంతే కదన్నా మా హైదరాబాద్ నుంచి వచ్చిన దేవుని మొక్కనికి వచ్చిన నాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని మొక్కుకుందామని వచ్చింది నువ్వు అంత మాట అంటివి ఆర్టీసీ బస్ డ్రైవర్ అన్నోళ్ళు ముద్దుగా రోజుకు 6-7 ట్రిప్పులు కొడుతున్నారంట కోదాడకేంచి ఈడదాకా వస్తే మొత్తం 50 రూపాయలు అంట అప్ అండ్ డౌన్ తీసుకుంటే ఒకటే పారి వచ్చేటప్పుడు ఒక పారి పోయేటప్పుడు ఒక పారి తీసుకుంటే 30-30 రూపాయలు కాబట్టి రెండు ఒకటే పారి తీసుకొని రావచ్చు ముద్దుగా 10 రూపాయలు తక్కువైతే చాయ్ గుట్ల తాగొచ్చు ముద్దుగా పితల బంధుకు ఈ గుడికాడికి వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేస్తున్నారంట దినాము
ఎవరు వండుతున్నారు, ఎంత వండుతున్నారు, ఏమేమి వండుతున్నారు అన్నీ ఇక్కడ అన్నం పప్పు సాంబారు మజ్జిగ రోజు 10 క్వింటాల్ నుంచి 15 క్వింటాల్ దాకా వండుతాం. శుక్రవారం వస్తే మాత్రం 40 క్వింటాలు 50 క్వింటాలు వండుతాం. శుక్రవారం మాత్రం 70,000 నుంచి 80,000 మందికి పెడతాం అన్నదానం నిత్యం. ఎంత ఇయ్యాలన్నా ఒకరు తిన్నోళ్ళు తిన్నోళ్ళు రూపాయి కూడా ఇచ్చేది లేదు. ఫ్రీ దర్శనం, ఫ్రీ భోజనం, లడ్డూ మాత్రమే కేవలం 20 రూపాయలు లడ్డూ మాత్రమే ఉంది తప్ప ఏ భక్తుడు కాదు. మీరు వాళ్ళు స్వచ్ఛందంగా డబ్బులు ఇవ్వటం తప్ప మాకు మాత్రం రూపాయి కూడా ఏ భక్తుని మేము అడగట్లేదు. ఏం అడగట్లేదు, వాళ్లే ఇస్తారు అన్నదానం కోసం. అంతే తప్ప ఏ భక్తుని మేము డబ్బులు అడగట్లేదు. ఇప్పుడు ఈ రోజు ఎన్ని ఉడికినాయి అన్న? ఇవాళ ఇప్పటికీ 30 క్వింటాలు ఉడికినాయి. 30 క్వింటాలు 60 కట్టలు ఉడికినాయి. ఒక్క క్వింటాల్ ఎంత మంది తింటుండొచ్చు? ఒక్క క్వింటాల్ 800 నుంచి 900 మంది వరకు తింటారు. మాకు బఫీ ప్లేట్లు ఉన్నాయి. ఆ ప్లేట్ల ప్రకారం మాకు టోటల్ గా ఎంత లెక్క అనేది వస్తుంది. మాకు ఎన్ని బియ్యం వండింది అనేది టోటల్ వస్తుంది. ఎన్ని కూరగాయలు అన్నీ అనేది వస్తుంది. పప్పు కట్టలు ఎన్ని వేసినాం అనేది ప్రతి ఒక్కటి లెక్క అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎంత పప్పు వేసిండ్రు మరి? ఇవాళ దాదాపు 30 క్వింటాల బియ్యమే అంటే ఇవాళ దాదాపు 4 క్వింటాలన్నర పప్పు వేసినాం. కింటకు 100 కిలోలు 4 క్వింటాలన్నర అంటే 450 కిలోల మీద పప్పు వేసిండ్రు. అవును. ఏమేమి వండుతారన్న? అన్నము, పప్పు, పప్పుచారు, ఇవాళ టమాటా చట్నీ చేసినాం, సాంబార్ చేసినాం. సాంబార్ లో సొరకాయ, ములక్కాయ అవన్నీ వేస్తాం సాంబార్ లో. ఈ పప్పులో మాత్రం టమాటా పప్పు చేసినాం ఈ రోజు. మరి ఒక్కొక్క రోజు మాత్రం నిన్న బెండకాయ పులుసు చేసినాం, ఈ రోజు టమాటా పచ్చడి చేసినాం. ప్రతి ఒక్క రోజు 2 కూరలు సాంబారు మజ్జిగ ప్రతిరోజు మేము సాంబసూర అన్నంతో అంటే నాణ్యమైన ఫుడ్ మేము అందిస్తున్నాము. నాణ్యమైన బియ్యాన్ని మేము సేకరించి మేము ఇక్కడ అన్నదానం చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు వంటనే చేస్తావా ఇంకేమైనా నాయుడా? వంటనే చేస్తాం. మాస్టర్ నువ్వే? అవును. ఎన్ని వండుతావు తమ్మి దినం? నీకు ఎవరు లేరా మరి చేతి కింద? మా కింద ఉన్నారండి, ఇదిగో నలుగురు ఉన్నాం. నలుగురున్నారు? నలుగురు కూడా వండుతారు? వండుతారు. ఎన్ని గంటలకు వచ్చి సూర్య చేస్తావు వంట? తెల్లగా 4 గంటలకు సూర్య చేస్తాం. 4 నుండి ఎప్పటిదాకా చేస్తావు? మరి సాయంత్రం 2:30 3 గంటల దాకా చేస్తాం శుక్రవారం. మరి ఇంకా భక్తులు వస్తే మరి పెట్టాలి కదా, వాళ్ళ కోసం చేయాల్సింది. వాళ్ళు వస్తే వాళ్ళు ఉండ కర్రీస్ లేదు. ఇప్పుడు 6 గంటల దాకా ఇట్లా బియ్యం పెడుతూనే ఉంటారా? పెడుతూనే ఉంటాం. భక్తులు వస్తా ఉంటే మేము పెడతానే ఉంటాం. అది మరి నీకెంత జీతం? మాకు జీవితం ఏముండదండి, మా కమిటీ వాళ్ళు ఇచ్చినంత మటుకి మేము తీసుకుంటాం. మా దేవుడి సేవే. దేవుడి సేవ అనుకుని చేస్తున్నారు కానీ కమిటీ వాళ్ళు ఇస్తారు ఎంతో? అంతే. చిన్ననో పెద్దనో ఏదో ఒకటి చూసిస్తారు. తింటున్న పబ్లిక్ తోటి మాట్లాడదాం, ఎట్లున్నది ఏం కథ అని. యువతల బాంది కాస్త వడ్డించే వాళ్ళు ఉన్నారు మొత్తము. ఏముండనే దాంట్లో కాలైపోయింది. ప్లేట్ పట్టుకొని వస్తున్నారు. పులిహోర, అన్నము, టమాట పప్పు, ఎంటకొస్తే మొత్తము బాగోండ్ల మొత్తం. ఇగో పప్పు బాగోండ్లు ఇవన్నీ. అన్నం తీస్తున్నాడు పిల్లగాడు, నిండా అన్నం ఉన్నది. పేద డేక్ష ఇది. తినేటోళ్ళు తింటూనే ఉన్నారు. ఇగో ఇంకొక డేక్ష అన్నం ఉన్నది. అక్కడ బియ్యం పెట్టడానికి మళ్ళీ ఎసరికి ఇట్లా పెట్టిండ్రు. అన్నం తిన్నాక మళ్ళీ మారన్నం పెట్టుకోవాలనుకుంటే ఇగో ఇడ అన్నము మళ్ళీ పప్పుచారు రెండున్నాయి. ఇడ ఆడనేమో అన్నం పప్పు తమటతో ఉండేనట. తమటతో పబ్లిక్ శనమంది వచ్చింది, తమటతో అయిపోయింది. ఇడ అన్నము పప్పు సాంబార్ నడుస్తున్నది. ఇక తిన్నవాని అన్న తింటున్నాము. తింటే ఎవరికెంచి వచ్చినావు? హైదరాబాద్ నుంచి. ఓయేమో మా సంగరెడ్డి దాటి వచ్చినావు హైదరాబాద్ నుంచి? ఎవరు చెప్పినరా నీకు? యూట్యూబ్ లో చూసాం. ఎంత మంది వచ్చిండ్రు? 10 మంది వచ్చిన. 10 మంది వచ్చిండ్రు? ఎట్లా వచ్చిండ్రు అన్న? బస్సుకి వచ్చినా. బస్సుకే? ఎప్పుడు బయలుదేరిండ్రు మరి? పొద్దున 5 గంటలకు. పోయిన 2 గంటలకు అలా వచ్చినావు నువ్వు? మంచిగా ఎక్స్ప్రెస్ లో. ఏమైనా పైసలు అడిగినరా నిన్ను? ఎవరు అడగలేదు. ఈడ అన్నం కాడ ఏం లేదు, అంతా ఫ్రీ బాగుంది. అంత బాగుంది అన్నం తిన్నవానే మరి ఇంకా? ఇప్పుడే తింటున్నావు. ఎట్లున్నదమ్మా భోజనం? మంచిగా. నువ్వు ఎక్కడికి వచ్చినావు? మాది కట్టంగూరు. కట్టంగూరుకి వచ్చిండంట. యువతల బాంధకు వస్తే ముద్దుగా పూరలందరూ అన్నం తింటారు. ఎట్లుంది బిడ్డ? బాగానే ఉంది. నీ పేరేంది? లాస్యశ్రీ. లాస్యశ్రీ. లాస్యశ్రీ ఎక్కడి నుండి వచ్చిండ్రు? విజయవాడ. విజయవాడలో ఏం చదువుతున్నాను? 5వ తరగతి. 5వ తరగతి చదువుతున్నది. వీళ్ళు చూడమ్మ మంచిగా బాగానే ఉన్నది. ఆయన మంచి పుస్తకంలో ఎట్లున్న ఉన్నట్టుగానే మంచి పలుకుతున్నాను. బాగున్నది. ఏమని మొక్కుదామని వచ్చినావు మరి? మొక్కుకోనికి వచ్చినావా? ఇడికి ఎందుకు వచ్చినావు? మొక్కుకోనికి రాలే, ఉత్తగ మీ అమ్మోళ్ళు తీసుకొస్తే వచ్చినావు. కాదు, దండం పెట్టుకుందామని వచ్చా. దండం పెట్టుకోనికి వచ్చింది? నేను మొక్కుకోనికి వచ్చింది అనుకున్నా. అయ్యో నీ పేరు ఏంటి తమ్మి? దయతేజ నిషిత్తుశ్రీ. ఎక్కడికించి వచ్చినావు? విజయవాడ. ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు? 6th. ఇట్లా రావాలని మొక్కుకున్నావా ఏమి అప్పుడే? మరి ఏం చదువు, ఏం మొక్కుకున్నావు? ఇప్పుడు మొక్కుకుంటావు. ఇప్పుడు మొక్కుకుంటావు. ఇంకేం మొక్కుకోలే?
పిల్లగాడు ఏం మొక్కుకోలే, బాగానే ఉందా భోజనము? నీ పేరేంద్రా? చరణ్ రాజు. ఏడికించి వచ్చిన తమ్మి? గారకుండదండ. అదేడా? గడపల్లి. గాడిపల్లి దగ్గరనా? ఏం చదువుతున్నావు తమ్మి? ఎయిత్. ఏం మొక్కుకుందాం అనుకున్నావు? మరి మొక్కుకున్నాం. ఏమన్నా ఏం మొక్కినావు? నాకు సీట్ రావాలండి. ఎందులా? గురుకుల. గురుకులంలో సీట్ రావాలని బుడ్డివాడు మొక్కుకున్నాడా అంట? మంచిగా చదువుతావా అరమర నువ్వు? రోజుకి ఎన్ని గంటలు చదువుతావు చెప్పు నాకు ఒక మాట. స్కూల్కి వెళ్ళి వచ్చినాక ఎంతసేపు చదువుతావు? హాస్టల్. హాస్టల్లోనే ఉంటున్నావు, గురుకులంలో రావాలి నీకు. ఏం హాస్టల్లో ఉంటున్నావు? అర్బన్ రెసిడెన్షియల్. అర్బన్ రెసిడెన్షియల్కి వెళ్ళి గురుకులం వేరేనా? మళ్ళా సీట్ రావాలని మొక్కుకున్నాడు. మరి భోజనం ఎట్లున్నదిరా? మంచిగా. మంచిగా ఉందా? ఉస్కుల కంటే మంచిగుందా? ఉస్కుల కంటే మంచిగా ఉన్నదా అంట. పబ్లిక్ అంత ముద్దుగా భోజనాలు చేస్తున్నారు, 2:30 అయిపోయింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు దండాలు పెట్టుకున్నారు, మొక్కలు మొక్కుకునే వాళ్ళు మొక్కుకున్నారు. ఇక కిందికి వచ్చి భోజనాలు చేస్తున్నారు. అటు బందుకు గుడి, ఇటు బందుకు భోజనాలు, నిమ్మలంగా భోజనాలు చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్తున్నారు.